ఈ కడి నుంచి ఈ కడి దాకా ల్యాండు, అండ్ ఇది లోపలికి డెప్త్. నేను ఒకసారి రోడ్ పైన చూపించిన తర్వాత లోపల దాకా వెళ్ళి ఈ 1 ఎకర్ 7 గుంటాస్ ప్రాపర్గా చూపిస్తాను. ఇది రోడ్ ఇది. సో రోడ్ ఏంటంటే మనకి మెయిన్ రోడ్ ఏదైతే చేర్యాల రోడ్డు ఉందో, అంటే జనగాంకి వెళ్ళే రోడ్డు ఉందో, ఈ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. నేను ఎప్పుడైనా ఇప్పుడు వెహికల్స్ ఏమన్నా వచ్చినప్పుడు చూపిస్తాను. ఈ రోడ్లోంచి వచ్చానమాట నేను. సో ఈ 1 ఎకర్ 7 గుంటాస్. హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సెనా, వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి మర్రి ముస్త్యాల్. సో మర్రి ముస్త్యాల్ అనే విలేజ్లో ఉన్నాను, అండ్ ఇది వచ్చేసి కొమరవెల్లి మండల్ వస్తుంది, అండ్ సిద్దిపేట్ డిస్టిక్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి షామీర్పేట్ వచ్చేసి 67 కిలోమీటర్స్ వస్తుంది. ఇది మర్రి ముస్త్యాల్. సో మర్రి ముస్త్యాల్ అంటే బుద్దెడ టోల్గేట్కి ఒక 6 కిలోమీటర్స్ అనుకోవచ్చు, అండ్ సిద్దిపేటకు వచ్చేసి 18 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ ప్రస్తుతానికి లొకేషన్ నుంచి. చేర్యాల ఒక 7 కిలోమీటర్స్, అండ్ ఆల్సో కొమరవెల్లి లెస్ దెన్ 10 కిలోమీటర్స్ ఉంది. సో ఇది కొమరవెల్లి. సో కొమరవెల్లి మన ప్లేస్ నుంచి లెస్ దెన్ 10 కిలోమీటర్స్ ఉంది. సో ఇవి ఈ లొకేషన్ నుంచి ఉన్న డిస్టెన్స్లో. ఇంకా ల్యాండ్ విషయానికి వస్తే ఇక్కడ ల్యాండ్ వచ్చేసి వరి పండుతుంది. చుట్టూ ఎక్కడ చూసినా బోర్లు, ఫుల్ వాటర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది మీడియం సాయిల్, బ్లాక్ సాయిల్ కాదు, రెడ్ సాయిల్ కాదు, ఫుల్ వాటర్ బాడీయే. ఐ థింక్ ఇక్కడ బ్లాక్ సాయిల్ కూడా మిక్స్ ఎక్కువ ఉన్నట్లుంది. మేబీ ఇది బ్లాక్ సాయిల్ ఏమో, మీరు ప్రాక్టికల్గా వచ్చి చూస్తే అర్థమవుతుంది. అండ్ ఈ రోడ్డుకి ఉన్న ల్యాండ్ ఇది. ఈ రోడ్డు ఏంటంటే జస్ట్ హైవే నుంచి అక్కడ, ఇప్పుడు ఆటో పోతుంది, నేను ఇంకా వేరేదన్నా పెద్ద వెహికల్ పోయినప్పుడు నేను చూపిస్తాను. ఆ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్సే అనమాట. అంటే అక్కడ ఆ చెట్టు పక్కన హైవే ఉంది, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ కూడా ఉండదు, 100 మీటర్స్ ఉంటుంది అంతే ఇది. సో ల్యాండ్ ఫర్ సేల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ కార్నర్ దాకా వెళ్ళి, ఇది బ్లాక్ సాయిల్, ఇది బ్లాక్ సాయిల్ అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఏమేమి పండుతాయి ఏంటి అనేది, ల్యాండ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది. సో రీసెంట్గా కడీలు వేసారనమాట, అంటే సేల్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి ఇక్కడంతా కూడా ఈ పండించడం ఆపేసి కడీలేసి పెట్టారు. అండ్ యాజ్ ఐ సెడ్ ఇన్ ఎవ్రీ వీడియో, నేను ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రాపర్గా ఉంటేనే నేను డీల్ చేస్తాను. అంటే మనకి ఎటువంటి లీగల్గా కానీ, లేకపోతే ఏ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే డిస్ప్యూట్స్ ఉన్నా కూడా నేను ప్రాపర్టీస్ ఏవి సేల్ చేయను. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నో కన్స్ట్రక్షన్స్ చేసింది. హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్లో చాలా కన్స్ట్రక్షన్స్ చేశాను. అండ్ లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి నేను ఓన్లీ ఫామ్ హౌసెస్ మాత్రమే కడుతున్నాను, అండ్ ఫామ్ హౌస్ ఫామ్ ల్యాండ్స్ డీల్ చేస్తున్నాను. బికాజ్ నేను ఒక ఫామ్ హౌస్ ఒకటి చాలా పెద్దది ఒకటి కర్ణాటక కూర్గ్లో కొన్నాను అనమాట. అది ఒక 7 ఇయర్స్ నుంచి రన్ అవుతున్న ఒక రిసార్ట్స్ అది. సో ఆ రిసార్ట్కి సపోర్ట్గా ఉంటుందని చెప్పి ఇప్పుడు నేను కూడా హైదరాబాద్లో అన్ని ఫామ్ హౌసెస్ కడుతున్నాను. వాటిల్లో భాగంగానే అన్ని విధాలా నాకు సపోర్టింగ్గా ఉంటుందని చెప్పి ఇటువంటి డీల్స్ చేస్తున్నాను అనమాట. అదర్వైజ్ ఇది నా వృత్తి కాదు, డీల్స్ చేయడం అనేది. అండ్ లాస్ట్ సంక్రాంతి, మొన్న సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉన్నాయి. మంచి మంచి వీడియోస్ తీశాను, అందులో కొన్ని ప్రాపర్టీస్ సేల్ కూడా అయినాయి. అండ్ ఇంకా చాలా ప్రాపర్టీస్ చేస్తున్నానంటే ఆల్ డిఫరెంట్ బడ్జెట్స్ చేస్తున్నాను. ఈ బోర్డ్ నన్ను మాట్లాడనియట్లేదు. ఓకే, సో ఆల్ డిఫరెంట్ కేటగిరీ ల్యాండ్స్ అయితే నేను డీల్ చేస్తున్నానంటే స్టార్ట్ ఫ్రమ్ 30 లాక్స్ నుంచి 10 క్రోర్స్ వరకు ఉన్న ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నాను. అండ్ హైదరాబాద్ సిటీకి వన్ సైడ్ కాకుండా
ఆల్ సైడ్స్ కూడా డీల్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి ఈ ఎండ్కి వచ్చాను అనమాట ఇది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఎంటైర్ లొకేషన్ అంతా చూపించాలనుకున్నాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ అదంతా కూడా పత్తి వేశారు ఎక్కువ, అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఎక్కువ ప్లేస్ అంతా కూడా వరి వేశారు. ఇటు లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా వరియే ఉంది. అండ్ ఇక్కడ వాటర్ లెవెల్ చూపిస్తాను. వాటర్ లెవెల్ అంటే అదే, జస్ట్ వరి వేస్తే ఆబ్వియస్లీ వాటర్ ఎక్కువే ఉంటుంది. ఇది వరి, ఇదంతా కూడా బ్లాక్ సాయిలే. నాకు స్టార్టింగ్లో మన కార్ దగ్గర ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు ఇది ఏం సాయిల్ అని. లోపలికి వచ్చిన తర్వాత క్లియర్గా అర్థమైంది ఇదంతా కూడా బ్లాక్ సాయిలే. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా, డిస్టెన్సులు కాకుండా ఇంకా నియర్ బై ఏమేమి ఉన్నాయనేది నేను ఒక డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయటమే కాకుండా, మీరు ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో పింగ్ చేస్తే నేను కంప్లీట్ లొకేషన్ డిస్టెన్స్ లిస్ట్ అంతా కూడా పంపిస్తాను. అండ్ ఇది కాకుండా ఇంకా మంచి మంచి వీడియోస్, పెద్ద పెద్ద ప్రాపర్టీస్, మంచి ఫామ్ హౌసెస్ ఉన్న ప్రాపర్టీస్ కూడా నేను రీసెంట్గా వీడియోస్ చేసి పెట్టాను. సో ఒకసారి లీగల్ క్లియరెన్స్ రాగానే నేను అవి పోస్ట్ చేస్తాను. లీగల్ క్లియరెన్స్ అంటే నేను ప్రతి ప్రాపర్టీ పోస్ట్ చేసే ముందు చెక్ చేసుకుంటాను అనమాట. ఆ క్లారిటీ రాగానే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అంటే ఎప్పుడు ఎట్లా కుదిరితే అట్లా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇటువంటి వీడియోస్ అన్నిటికీ ఒకసారి మీరు వాట్సాప్లో పింగ్ చేయండి, అండ్ మీ బడ్జెట్ నాకు ఒకసారి చెప్తే దానికి మ్యాచ్ అయ్యేలాంటి ప్రాపర్టీస్ నా దగ్గర ఏమన్నా ఉంటే అవి నేను పంపిస్తాను. ఒక్కసారి రోడ్డు పైన చూస్తే అక్కడ వెహికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అది మెయిన్ రోడ్. అంటే ఆ రోడ్డుకి ఇప్పుడు మనమున్న పొలానికి మధ్యలో ఇంకొకళ్ళు వేరే ఎవరిదో ఒకటి ల్యాండ్ ఉందన్నమాట. అంటే ఆ హైవేకి సెకండ్ బిట్ అనుకోవచ్చు మనది ఇది. అండ్ లోపల ఇంటర్నల్ రోడ్డు కూడా ఉంది. ఇక్కడ కూడా ఇంకొక బ్లాక్ టాప్ రోడ్డు ఉంది. అండ్ ఇక్కడ ఇదంతా కూడా మెయిన్ రోడ్డే, ఇదంతా ప్రాపర్ రోడ్డే ఇవి. సో ఈ నక్షబాట ఏంటి ఇవన్నీ ఒకసారి మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అంటే ఈ రోడ్డు రోడ్డేనా లేకపోతే ఏంటి ప్రాబ్లం ఏమైనా ఉందో, ఏం లేదన్నమాట. ఇదంతా కూడా నక్షబాటలోనే ఉంది అక్కడి నుంచి. ఇది ఇంకోటి విలేజ్ ఏంటంటే మనకి 1 కిలోమీటరే. ఇక్కడ 1 కిలోమీటర్లో మెయిన్ విలేజ్ ఉంది, అండ్ వాకబుల్ డిస్టెన్స్లో ఇక్కడ అన్నీ కూడా, ఇక్కడ ఇంకొక చిన్న కాలనీ కూడా ఉంది. సో ఇది ఈరోజు 1 ఎకర్ 7 గుంటాస్ ఫర్ సేల్ ఇన్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్లో. సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సునీల్ సక్సెనా, HS ప్రాపర్టీస్.